విద్యార్థులు ఉన్నత విద్య పట్ల జీవిత లక్ష్యం పట్ల ఓ ఖచ్చితమైన పద్ధతిలో అవగాహన ఏర్పరచుకుంటే అనుకున్న విజయాలు సొంతమవుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందట. మనం పెట్టుకునే గోల్ స్మార్ట్ గా ఉండాలని అంటున్నారు నిపుణులు. అసలు స్మార్ట్ గోల్ అంటే ఏంటో గెలుపు మంత్రాల్లో తెలుసుకుందాం. చదువు ఈ పదం వినగానే అందరికీ గుర్తొచ్చేది స్కూల్కి వెళ్ళే పిల్లలు, వేలకు వేల రూపాయల ఫీజులు, దాన్ని కడుతున్నటువంటి తల్లిదండ్రులు, ఇరుకిరుకు ఆట స్థలాలు, పెద్ద పెద్ద భవంతులు. కానీ కేవలం వీటి వల్ల మాత్రమే చదువు నిజంగా వస్తుందా? చదువు మీద దృష్టి పెట్టాలంటే పిల్లలకు ఎలాంటి వాతావరణం ఉండాలి? ఉదాహరణకు 24 గంటలు కష్టపడి కూర్చోబెట్టి ఓ పుస్తకం ముందు కూర్చోబెట్టినంత మాత్రాన పిల్లవాడు చదువుతాడు అని ఎవరూ చెప్పలేరు. ఎందుకు చదవరు అంటే పిల్లల మనస్తత్వం సాధారణంగా ఆట విడుపు ఎప్పటికప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. ఈ చదువు శ్రద్ధగా ఉండాలి అంటే ప్రతి విద్యార్థి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే జీవితంలో ఎందుకోసం చదువుతున్నాను, ఆ చదువు దేనికి ఉపయోగపడుతుంది, నేను చదివిన చదువు వల్ల నా జీవితం ఎలా మార్పు చెందుతుంది, నాకు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఏదైనా ఉందా, ఒక లాంగ్ టర్మ్ గోల్ లేక ఒక షార్ట్ టర్మ్ గోల్, ఏదైనా ఒక గోల్ని పెట్టుకున్నానా, ఆ గోల్ కోసం నేను ఏదైనా పనిచేస్తున్నానా అనేటువంటి దృక్పథం ప్రతి విద్యార్థికి ఉండాలి. గోల్ అనేది ఎప్పుడు కూడా స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ అంటే కేవలం స్మార్ట్ అంటే ఒక ఇంగ్లీష్ పదమే కాదు. స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెషరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రిలయబుల్, టీ అంటే టైమ్ బాన్. ఎస్ అన్నప్పుడు స్పెసిఫిక్ అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పనిని, ఒక నిర్దిష్టమైనటువంటి ఇవాళ నేను ఏదైనా ఒక పుస్తకాన్ని చదవాలి అని అనుకున్నప్పుడు, ఏ కారణంగానైనా ఒక గంట సేపు సమయం వృధా అయినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ముగిసేలోపుగా ఆ పుస్తకాన్ని నేను ముగించాలి చదవడం అనేటువంటి ప్రణాళిక ఉండడం అవసరం. అలాగే మెషరబుల్ అంటే ఏ పనిని ఎప్పుడు ఎలా ఎంతవరకు చేయాలి అనేది ఖచ్చితంగా నా పరిధి ఏంటనేది ఆలోచించుకోవడమే ఈ మెషరబుల్. అలాగే అచీవబుల్, నేను ఉన్నటువంటి లక్ష్యానికి నేను జీవితంలో దానికి సరైన వ్యక్తినా కాదా, నా జీవితానికి నేను చేసే పని, నేను చేయబోయే పనికి నిర్దిష్టమైనటువంటి ఖచ్చితంగా దానికంటూ ఒక అనుసంధానం ఉందా లేదా, నేను చదివిన చదువుకి నేను చేయబోయే ఉద్యోగానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని నేను దగ్గరగా అడుగులు వేస్తున్నానా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఆర్ అంటే రిలయబుల్ అంటే నేను అనుకునేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి పని ఖచ్చితంగా ఆ నిర్దిష్టమైనటువంటి రోజులో కల్లా నిర్వహిస్తున్నానా, నేను అనుకున్న ఊహల్ని నిజంగా కార్యరూపం దాల్చే ప్రయత్నం చేస్తున్నానా అనేటువంటిది ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి. అలాగే టీ అంటే టైం బాంబ్, ఎప్పటికప్పుడు మనల్ని నిద్రాణంలో ఉన్నా కానీ మేల్కొలిపేది ఆ సమయమే. అంటే మనం అనుకునేటువంటి లక్ష్యం వైపుకి ఎంత నిర్దిష్టంగా, ఎంత అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మనం చేరుకుంటున్నాము అనేటువంటిది ఖచ్చితంగా మనందరం ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి. ఈ ప్రక్రియను కనుక ఖచ్చితంగా పిల్లలందరూ దీన్ని అనుసరిస్తే స్మార్ట్గా వాళ్ళ గోల్ వైపుకి అడుగులు వేసి జీవితంలో కష్టపడి చదవడం మానేసి ఇష్టపడి చదవడం ప్రారంభిస్తారు. కష్టపడడం అంటే ఏదో కష్టపడి పుస్తకాలను ముగించడం కాదు, దానిలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవాలంటే పుస్తకాలను కూడా ప్రేమించాలి, చదువును కూడా ప్రేమించాలి. మన నిర్దిష్ట లక్ష్యాల వైపుకి అడుగులు వేసే విధంగా ఎప్పటికప్పుడు మనం మనకంతటా మనమే వ్యక్తిగతంగా స్ఫూర్తివంతం అవుతూ ఈ స్ఫూర్తి మంత్రంలో మనం జపిస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం మనం సాధిస్తాం. ఇటువంటి విజయాలందరూ ప్రతి విద్యార్థి అందుకోవాలంటే తొలత విద్యార్థి మాత్రమే వీటిని అర్థం చేసుకోవాలి. విద్యార్థి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే ఎన్ని స్కూల్లో జాయిన్ చేసినా, ఎంత ఫీజులు కట్టినా, ఎన్ని పుస్తకాలు ఇచ్చినా చేయవలసిన పనిని నిర్దిష్టమైనటువంటి సమయానికి చేయవలసింది మాత్రం విద్యార్థి. కాబట్టి విద్యార్థికి ఈ యొక్క సూచనలు సలహాలు ఖచ్చితంగా ఎప్పుడైతే తన మనసుకి తాకి తాను ఇది నేను చేయవలసినటువంటి పని అని భావిస్తాడో అప్పుడు మాత్రమే ఏదైనా విజయం సాధించవచ్చు. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు సూచనలు మా ఇమెయిల్ కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి lakshyam@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకు వస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు, నమస్కారం.